ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికలలో జేవీఆర్ డిగ్రీ కళాశాలలో 12వ వార్డులో కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దంపతులు. ఖమ్మం జిల్లా మదిర టౌన్లోని 9వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఈ నేత మదిర ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క దంపతులు. అట్లాగే ప్రజల ధన మాన ప్రాణాల కోసం వ్యవస్థీకృతంగా చేసినటువంటి పోలీసు యంత్రాంగాన్ని పూర్తిగా ఒక రాజకీయ పార్టీ కోసం వాడుకునేటువంటి ఒక దుర్మార్గమైన కార్యక్రమానికి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మొరగొడుతూ ఉంది. ఇది కూడా ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, అందరూ కూడా స్వేచ్ఛగా స్వతంత్రంగా వారి ఓటు వాడుకునేటువంటి పరిస్థితుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాలకులు కల్పించాలి. అలా కల్పించకుండా ఓటు విలువని విలువే లేకుండా చేసేటువంటి ప్రయత్నం ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు నిలబడి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు, ఇతర మిత్రపక్షాల కోసం కూడా పనిచేస్తూ ఉన్నారు. మేము అత్యధిక స్థానాలు గెలుస్తాం, తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. ఈరోజు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, 3 నెలల్లోపులోనే ఇటువంటి ఫిరాయింపులకు సంబంధించినటువంటి శాసనసభ్యులకు సంబంధించి 3 నెలల లోపులనే తీర్పు చెప్పాలి. స్పీకర్లు కూడా పార్టీ జాయిన్ అంటే ఒక పార్టీలో సభ్యులుగా ఉండి ఒక పార్టీ కోసం పనిచేసేటువంటి ప్రక్రియ వల్ల టెన్త్ షెడ్యూల్ ఇబ్బంది పడుతూ ఉంది. దాన్ని అమలు చేసే పరిస్థితి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇది భవిష్యత్తులో ఇలా జరగకూడదు, చాలా తప్పు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. నేను సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ రాష్ట్ర స్పీకర్ కూడా, శాసనసభలో ఉన్న స్పీకర్ కూడా 3 నెలల లోపులనే తీసుకొని ఉంటే ఇంత దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలు ప్రజాస్వామ్య కూని జరిగేది కాదు. వారి మీద కూడా మేము డెఫినెట్గా మళ్ళీ సుప్రీంకోర్టుకి, మేము ఆల్రెడీ కోర్టులో సుప్రీంకోర్టుకి కూడా తీసుకున్నాం. మదిర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది మిత్రపక్షాలతో కలుపుకొని. ఈరోజు ఇక్కడ మదిరలో మేము టీడీపీ, సిపిఎం, సిపిఐ కలిసి పోటీ చేస్తూ ఉన్నాం. మదిరలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం కోసమే ఒక కూటమిగా ఏర్పడి రౌడీలకి, భూ కబ్జాదారులకి వ్యతిరేకంగా, అట్లాగే ఒక మాఫియాకు వ్యతిరేకంగా ఈరోజు మదిర మున్సిపాలిటీని కాపాడి మదిర భవిష్యత్తు అందించాలని మంచి ఉద్దేశంతోనే ఈ మున్సిపాలిటీ ప్రజల కోసం పనిచేయాల. ఈ మున్సిపాలిటీ మొత్తం పౌరుల కోసం ఉందనేటువంటి అభిప్రాయం కూడా కలిగించే విధంగా ఒక పారదర్శకమైన పాలనతో పాటు శానిటేషన్ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయాలని ఆలోచించడం కూటమిగా ఏర్పడి ఈరోజు నిర్ణయం తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. దురదృష్టం, గత 2-3 రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులను అడ్డం పెట్టుకొని విచ్చలవిడి స్వైర వ్యవహారం చేయడం కోసం ప్రయత్నం చేశారు. మదిరి మీద దాడికి వచ్చినట్టుగా వచ్చారు. కానీ ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, మదిర మీదకు మీరు ఎంతమంది దాడి చేయడానికి వచ్చినా మదిర నిలబడి తట్టుకోగలిగే శక్తి కలిగినటువంటి పట్టణం ఇది. మీలాంటి దౌర్జన్యకారులని ఎదుర్కోగల శక్తి కూడా ఉంది. తప్పనిసరిగా ఇక్కడ ప్రజాస్వామ్యం నిలబెడతాం.